నాన్న తప్పకుండా తప్పకుండా మాట్లాడతాను, విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం గురించి మాట్లాడతాను నాన్న, మా ఉత్తరాంధ్ర నాన్న. నాన్న నేను మా ఊర్లో పుట్టాను, నా గ్రామం, నా ప్రాంతం, నా ఊరు, నా నగరం, నా టౌన్ నాన్న, నేను పుట్టిన జన్మస్థలం నాన్న విశాఖపట్నం. మా విశాఖపట్నం వాసులందరికీ నేను కృతజ్ఞుడై ఉంటాను నాన్న. మాది మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు నాన్న, సాదరమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు నాన్న, సహోదరులు చూసే భావం ఉన్నవాళ్ళు నాన్న. మా విశాఖపట్నం వాళ్ళు నా కోసం కష్టపడుతున్నారు, వాళ్ళ ఓట్లు నాకు ఇస్తున్నారు, వీధి వీధిన తిరుగుతున్నారు అంటున్న, బ్యానర్లు కడుతున్నారు, ఫ్లెక్సీలు కడుతున్నారు, వాటిలన్నిటికీ రుణపడి ఉంటాను. మా అమ్మ నిన్న గిరి ప్రదక్షిణ చేసింది నాన్న, సింహాచలం గిరి ప్రదక్షిణకి మా అమ్మ వెళ్ళిందంట. సింహాచలం గిరి ప్రదక్షిణ చేస్తుంటే అక్కడ నృసింహస్వామి నామస్మరణతో పాటు ఎంతోమంది నూతన నాయుడు నామస్మరణ చేస్తున్నారంట, మా అమ్మతో మాట్లాడుతున్నారంట, మా అమ్మతో ఫోటోలు తీసుకుంటున్నారంట. నా మాతృమూర్తి, నా తల్లి ఈరోజు కంటతడి పెట్టుకుంది, ఆనంద బాష్పాలు నా కోసం ఈరోజు కార్చింది. నేను మీరందరూ చూపిస్తున్న ప్రేమకి నా తల్లిదండ్రులు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయమంటున్నారు. ఎంతోమంది ఇంటికి వెళ్తున్నారంట, ఫోటోలు తీసుకుంటున్నారంట, వాళ్ళతో మాట్లాడుతున్నారంట. మీ అబ్బాయి మాట తీరు బాగుంది, వ్యక్తిత్వం బాగుంది, వ్యక్తిగా బాగున్నాడు, మీ అబ్బాయి గెలవాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారంట. నా తల్లిదండ్రులకు అలాంటి పుత్ర సంతోషం కలిగిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను నాన్న. నమోస్తుమాంజలు సమర్పించుకుంటున్నాను మీ అందరికీ. నా తల్లిదండ్రులకి ఈరోజు కలిగిన ఆనందం, సంతోషం ఎల్లప్పుడూ కలగాలని, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, మీ అందరు తల్లిదండ్రులు మీ కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని నిత్యం ఎల్లదా సర్వదా ఎప్పుడూ నేను కోరుకుంటాను నాన్న. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.